हेलो सिनेमा फैंस टुडे रिव्यू फॉर आनंद देवरकोंडा सुनील गीता सायनी आक्षा ऐक्टिंग लो ई रोज सिनेमा थिएटर रिलीज अयिना पुष्पक विमानम मूवी एला उंदिने ई वीडियो मनं कंटिन्यू चूसां ई सिनेमा ऑफिशियल गा ई रोज 7 कि रिलीज अवाल्सिंदि मैक्बुक नगर लो रिलीज अयिन ई मूवी वर्षम वल्ल कोद्दिगा डिले अय्यि टेक्निकल प्रॉब्लम वल्ल 7:30 कि रिलीज अयिंदि ई मूवी एला उंदि ई वीडियो मनं कंटिन्यू गा चूसां ई मूवी डायरेक्टर दादापु ई मूवीनि ओक फुल अंड फुल एंटरटेनमेंट फिल्म गा तीसुकोवाली अटन राइटिंग कूडा आ विधंगा रासुन्नाडु अलांटि ई मूवी ओक मंचि एंटरटेनमेंट फिल्म गा वच्चिंदि ई सिनेमाकि डायरेक्टर दामोदर రైటింగ్ కూడా దమ్మరే ఈ సినిమా మ్యూజికల్ విధంగా సినిమా చాలా బాగుంది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ప్రొడక్షన్ తరపు నుంచి సినిమాకి బాగా వర్కింగ్ అయింది కంపల్సరీ చెప్పాలంటే ఫుల్ అండ్ ఫుల్ మొత్తం మీకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ గా ఉంటుంది ఈ వీక్ లో వీకెండ్స్ లో మీరు ఫ్యామిలీతో పాటు చూడాల్సిన ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఈ మూవీ ఎలా ఉంది ఈ మూవీ మైనస్ అండ్ ప్లస్ పాయింట్ ఈ వీడియోలో మనం రివ్యూగా చూస్తాం రండి కథ విషయానికి వస్తే ఒక అమ్మాయికి ఒక పిల్లోడు ఒక పెళ్లి కొడుకు కావాలంటే కంపల్సరీ డిమాండ్ గా ఉంది ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న జనరేషన్ కి అమ్మాయిలకు చాలా డిమాండ్ ఉంది అలాంటి డిమాండ్ లో హీరోకి పెళ్లి అవుతుంది కానీ పెళ్లి అయిన తర్వాత అమ్మాయి నాకు ఈ పెళ్లిలో ఇష్టం లేదు ఇంకొక తనని ప్రేమిస్తున్నాను అతనితో పాటు నేను వెళ్తాను ఆ అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుంది హీరోతో హీరో అది గౌరవించి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు తర్వాత అక్కడి నుంచి మొదలవుతుంది స్టోరీ ఆ హీరోని కనిపించట్లేదని ఒక పక్క హీరోని వాళ్ళు అమ్మ నాన్న వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు ఒక పక్క సునీత్ దరుముతాడు తర్వాత ఒక అపార్ట్మెంట్ నమ్మించిన దానికోసం ఒక అమ్మాయిని పిలిపించుకుని వచ్చి ఆ అమ్మాయినే ఈ వైఫ్ యాక్ట్ చేపిస్తాడు ఆనంద్ దేవరకొండ ఈ సినిమా మొత్తం ఆ సుందర్ క్యారెక్టర్లో చాలా బ్యూటిఫుల్గా మన ఆనంద్ దేవరకొండ యాక్ట్ చేస్తుంటారు సినిమా మొత్తం చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్గా తీసుకొని పోవాలంటే కంపల్సరీ హీరోకి ఆ ఫేస్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విషయంలో హీరో దేవరకొండ సక్సెస్ అయినాడు మంచి ఒక పర్ఫార్మెన్స్ చెప్పాలి హీరో ఫ్రెండ్స్గా వచ్చే హర్ష ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చెప్పాలంటే ఎందుకంటే మనకి ఎక్కడ నవ్వులు కావాలి నవ్వులు వస్తుంది దానికి కారణమే హర్షనే ఉంటాడు ఎందుకంటే ప్రతి సీన్ మూవ్ అయిపోయేటప్పుడు బాగుంటుంది సెకండ్ హాఫ్లో మనకు ఒక ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ నేను చెప్పను మీరు థియేటర్ వెళ్ళి వాచ్ చేయండి ఎందుకంటే ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది మీరు యూజ్ చూడండి ఒక అమ్మాయి మీకే ఒక పెళ్ళి అవుతుంది మీ పిల్లం సడన్గా మిమ్మల్ని ఒప్పుకోలేదు నేను ఇంకొక తనని ఇష్టపడుతున్నాను కానీ మా అమ్మ నాన్నకి ఈ నన్ను బలవంతం చేసి పెళ్లి చేస్తున్నారు అట్టని మీకు చెప్తే మీరు అమ్మాయిని పంపిస్తే అక్కడి నుంచి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు ఒకసారి వ్యూ చూడండి అలాంటి ఈ మూవీ చాలా వచ్చేసింది ఇట్లాంటి స్టోరీ చాలా వచ్చింది కానీ చూసేటప్పుడు కొత్తగా ఉన్నది ఈ సినిమా నిజంగా డైరెక్టర్ ఈ సినిమాని ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ తర్వాత వీకెండ్స్ ఒక మంచి ఫిల్మ్ రావాలి అటెండ్ టార్గెట్ చేసి ఈ సినిమాని ప్రమోషన్ చేస్తున్నారు మంచి గుడ్ ఫిల్మ్ చెప్తాను ఎందుకంటే సినిమా ఫుల్ అండ్ ఫుల్ బాగా ఎంటర్టైన్మెంట్గానే ఉండింది ఎలాంటి ఒక డౌట్ అనేది లేదు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మీకు ఓపెనింగ్ షాట్కి ఒక లాంగిల్ షాట్ నుంచి పెడతారు తర్వాత ఒక మనకి ఇంట్రోలు మన కొన్ని సీన్స్ మొత్తం ఉంటాయి చాలా చాలా చోట్ల మనం చూపించే ఫ్రేమ్ అన్నీ చాలా బాగుంది దానికి కారణం సినిమాటోగ్రఫీ దానికి సక్సెస్ఫుల్గా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ నన్ను అడిగితే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది దాంట్లో ఇంపార్టెంట్గా చెప్పాలంటే సునీల్ యాక్టింగ్ అనేది చాలా బాగుంది హీరోని వెంటాడుతుంటాడు కానీ నిజాలు సునీల్ తెలుసు కానీ వెంటాడేది దానికి కారణం ఉంటుంది ఆ కారణం మనకు సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు అది మీరు సినిమా చూసేటప్పుడు అక్కడ హీరో మీద మనకు ఒక చాలా నవ్వులే మనకు అక్కడ కూడా నవ్వులే వస్తుంది అంత ఒక నీట్గా మనకు ఒక ఫుల్ అండ్ ఫుల్ ఒక కామెడీ ఫిల్మ్ ఇచ్చినాడు డైరెక్టర్ దామోదరన్ కంగ్రాచులేషన్ చెప్పాలి ఇలాంటి మూవీస్ వచ్చి మన థియేటర్లో వాచ్ చేస్తానికి వర్తైన ఒక మూవీ మీకు ఇచ్చే టికెట్కి మీకు ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గానే ఉంటుంది డోంట్ మిస్ యూ థియేటర్ వెళ్ళి రేపు వాచ్ చేయండి ఈరోజు ఈ సినిమా మీకు ఎందుకు రివ్యూ చేస్తున్నానంటే రేపు ఈ సినిమా మీరు థియేటర్ వెళ్ళి చూడాల్సిన కోసం ఈరోజు రివ్యూ చేస్తున్నాను డోంట్ మిస్ యూ ఈ రివ్యూ మీకు నచ్చిందంటే కింద సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో పాటు మీ దగ్గర వచ్చాను